హాయ్ నేను మీ అందరికీ వర్క్ నేర్పిస్తానని చెప్పాను కదా అలానే వర్క్ నేర్చుకోవడానికి అనంతపురం నుంచి స్టూడెంట్స్ వచ్చారు చూడండి నేను వాళ్ళకి నీట్గా వర్క్ నేర్పించాను వాళ్ళు లంగా ఓనీ స్టైల్ శారీ చేస్తామన్నారు ఉన్నారనమాట లంగా ఓణి స్టైల్ టెంపుల్ అనమాట అంటే మధ్యలో కూచ్చిళ్ళకి మనకి టెంపుల్ లాగా వస్తుంది ఆ డిజైన్ ఎలా ఉంటుందో చూద్దాము ముందుగా మనం వన్ మీటర్ పళ్ళు వదిలేసి టూ ఫోల్డింగ్స్ అంటే రెండు మడతలు శారీని మడత పెట్టినట్టు రెండు మడతలు వేసి కింద వేసాను చూడండి నీట్గా పళ్ళు వైపు నుంచి కాకుండా మనం ఫోల్డింగ్ చేశాం కదా అటు వైపు నుంచి చూడండి క్రాస్గా ఇలా తీసుకుంటున్నాను నేను క్రాస్గా ఇలా తీసుకుంటున్నాను చూడండి ఒకసారి మీరు క్రాస్గా ఇలా తీసుకొని చూడండి టెంపుల్లాగా వస్తుంది అనమాట ఇది మనం ఓపెన్ చేసినప్పుడు నీట్గా ఇలా పోల్డ్ చేసుకోవాలి చేసిన తర్వాత పళ్ళు పళ్ళు కూడా ఎలా పట్టుకోవాలి అనేది నేను నీట్గా చూపిస్తున్నాను చూడండి మన కిందకు వేసుకుంటాం కదా పార్ట్ పళ్ళు పార్ట్ దాన్ని పట్టుకోండి చూడండి దాన్ని ఇలా పోల్డ్ చేసుకొని నీట్గా అవి ఎడ్జెస్ అన్నీ కూడా ఒకే లెవెల్లో వచ్చేటట్టు చూసుకోండి చూడండి ఎక్కడైతే మనం రెండు బట్టలు తీసుకున్నామో అక్కడి వరకు అక్కడి దాకా మనం పళ్ళుని వన్ మీటర్ పళ్ళు తీసుకొని ఈ టెంపుల్ దగ్గర ఈ పళ్ళుని యాడ్ చేస్తున్నాను చూడండి ఇది టెంపుల్ ఇది వచ్చేసి పళ్ళు ఇదంతా బాడీ పార్ట్ అనమాట మనకి టెంపుల్ పళ్ళు ఒక కలర్ వచ్చేస్తుంది బాడీ పార్ట్ మొత్తం ఒక కలర్ వచ్చేస్తుంది అనమాట దీన్ని మనం నీట్గా కవర్లో పెట్టుకోవాలి మనం ఫస్ట్ లైట్ కలర్ చేయాలి అనుకున్న పార్ట్ను బయటకు ఉంచుకొని డార్క్ కలర్ చేయాలి అనుకున్న పార్ట్ లోపలికి పెట్టేసుకోవాలన్నమాట అలాగే బ్లౌజ్ కూడా మనం కవర్లో మనకి పళ్ళు ఏదైతే వస్తుందో ఆ పళ్ళు కలర్ బ్లౌజ్కి చేసుకోవాలండి ప్రజెంట్ మనమైతే పళ్ళుని బో టెంపుల్ని కవర్ లోపల పెట్టాం కాబట్టి బ్లౌజ్ కూడా కవర్ లోపల పెట్టేసి నీట్గా కట్టేస్తున్నాను చూడండి ఇది కట్టుకునే విధానం ముడివేసే విధానం కూడా నేర్చుకుంటే ఇప్ప తీసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ఇలా వేసుకోవటం వలన ఉచ్చుకోడి ఇలా లాగేస్తే వచ్చేస్తుంది నెక్స్ట్ టైం మనం కూడా తీసుకోవాలనుకున్నప్పుడు ఓకే మనం డిజైన్ కట్టడం అయితే అయిపోయింది ఇప్పుడు కలర్ అనేది ప్రిపేర్ చేద్దాం మనము దీనికి మనం ఆరెంజ్ కలరు గ్రే కలరు ఇస్తున్నామండి ఆరెంజ్ కలర్ గ్రే కలర్ అనమాట కాబట్టి నెఫ్తాల్ వివో కలుపుతున్నాను నేను వివో నెఫ్తాల్ చూడండి టూ స్పూన్స్ నెఫ్తాల్ తీసుకున్నాను నెఫ్తాల్ అనేది హాట్ వాటర్లో కలుపుకోవాల్సి ఉంటుందండి కొంచెం హాట్ వాటర్ పోసి ముందుగా మనం దాన్ని బాగా కలుపుకోవాలి ఇవి హాట్ వాటర్ అండి బాగా తగిన తాగినటువంటి నీళ్ళు దీంట్లో మనం పౌడర్లో కొంచెం వాటర్ పోసి దాన్ని బాగా కలుపుకోవాలి చూడండి ఇది బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకొచ్చుకున్నటువంటి మొత్తం హాట్ వాటర్ వన్ లీటర్ హాట్ వాటర్ అందులో పోసేసి ఇందులో కాస్టిక్ సోడా వాడతామండి నెక్తాల్లో మనం ఓన్లీ కాస్టిక్ సోడా మాత్రమే వేస్తామన్నమాట నెక్తాల్ కలర్ కలుపుకున్న తర్వాత మనం ఇందులో వన్ లీటర్ హాట్ వాటర్ పోసుకొని కాస్టిక్ సోడా వేసి ఒక పక్కకు పెట్టేసుకున్నాము ఇప్పుడు బేస్ ఆరెంజ్ తీసుకున్నానండి నేను బేస్కి ఆరెంజ్ కూడా టూ స్పూన్స్ ఆరెంజ్ జీసి తీసుకున్నాను చూడండి టూ స్పూన్స్ ఆరెంజ్ జీసి తీసుకొని మనం ఈ బేస్ అనేది చల్లటి నీళ్ళతోటి మాత్రమే కలుపుకోవాలండి బేస్ అనేది చల్లటి నీళ్ళతో మాత్రమే కలుపుకోవాలి కాబట్టి కొంచెం కూల్ వాటర్ పోసుకొని బాగా కరిగేటట్టు కలుపుకోవాలి ఫస్ట్ మనం కలర్స్ మీద కెమికల్స్ మీద వాటర్ పడకుండా చూసుకోండి ఎందుకంటే వాటర్ పడితే అవి గడ్డలు కట్టిపోతాయి వాటిలో ఉన్న పవర్ కూడా తగ్గిపోతుంది కాబట్టి నీట్గా పక్కకు పెట్టేసుకోండి వాటిని చూడండి కలర్ అనేది బాగా కరిగిన తర్వాత మనం ఇందులో ఆలం అనేది కూడా యాడ్ చేసుకోవాలండి ఆలం అనేది ఒక్కొక్కసారి బాగా కరుగుతుంది ఒక్కొక్కసారి గడ్డలు గడ్డలుగా ఉంటుందనమాట కాబట్టి నీట్గా మనం దీన్ని కలుపుకోవాల్సి ఉంటుంది చూడండి ఆలం టూ స్పూన్స్ తీసుకున్నాను నేను కలర్ ఎంతైతే తీసుకున్నానో అంత ఆలం కూడా తీసుకున్నానండి చూడండి ఇది బాగా కరిగిన తర్వాత ఒక వన్ లీటర్ చల్లటి నీళ్ళు పోసుకొని ఇప్పుడు సోడియం నైట్రేట్ సోడియం నైట్రేట్ ఒక స్పూన్ వేసుకున్నామండి తర్వాత యాసిడ్ యాసిడ్ కూడా కరెక్ట్ మోతాదులో అంటే మనం టూ స్పూన్స్ కలర్ తీసుకున్నాం కాబట్టి టూ స్పూన్స్ యాసిడ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది టూ స్పూన్స్ యాసిడ్ కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని వడకట్టుకోవాలి వడకట్టిన తర్వాత చూడండి రెండు టబ్బుల్లో నేను వాటర్ తీసుకున్నాను ఒకటి నెఫ్తాల్ కోసం ఒకటి బేస్ కోసం చూడండి ఒక దాంట్లో నెఫ్తాల్ యాడ్ చేసుకున్నాము ఒక దాంట్లో బేస్ యాడ్ చేసుకున్నాము ఇప్పుడు శారీని డై చేద్దామే మనం చూడండి ముందు నెఫ్తాల్లో డై చేసిన తర్వాత మాత్రమే బేస్లో డై చేయాల్సి ఉంటుంది అన్నమాట నెఫ్తాల్ అనేది బాగా అంటుకుంటేనే మనకి బేస్ కూడా అంటుంది కాబట్టి నెక్తాన్లో నీట్గా డై చేసుకోవాలండి ముందుగా మనం చూడండి ఇలా ఓపెన్ చేస్తూ నీట్గా డై చేసుకోవాలి ఓపెన్ చేస్తూ నీట్గా డై చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత బాగా పిండిన తర్వాత మాత్రమే ఆరెంజ్ జీసీలో మనం డై చేయాలి చూడండి ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి మీకు ఈ శారీ కాస్త ఆరెంజ్ కలర్లోకి మారిపోతుంది నీట్గా ఇక్కడ కూడా బేస్లో కూడా నీట్గా ఓపెన్ చేస్తూ డై చేసుకోవాలండి ఇలా ఓపెన్ చేస్తూ డై చేసుకోవటం వలన మనకి శారీ ప్యాచెస్ లేకుండా నీట్గా వస్తుంది డై చేసిన తర్వాత వెంటనే చల్లటి నీళ్ళల్లో వేసి బాగా జాడించుకోవాల్సి ఉంటుంది జాడించిన తర్వాత మనం శారీని రిటర్న్ చేసి కట్టాలన్నమాట అంటే ఆరెంజ్ కలర్ని కవర్ లోపలికి పెట్టి వైట్ అనేది బయటకు వచ్చేటట్టు కట్టుకోవాలి చూడండి ఇలా నీట్గా మధ్యలో వైట్ అనేది కనిపిస్తుంది కదా ఆ వైట్ అంతా మనకి నిప్పు అవ్వాలంటే ఆరెంజ్ కలర్ అనేది కొంచెం బయటకు ఉంచేసుకొని నీట్గా కవర్ లోపలికి పెట్టి నీట్గా కట్టుకుంటే మళ్ళీ మనం ఇటువైపు డై చేసుకోవచ్చు వేరే కలర్ మన ఇష్టం వచ్చిన కలర్ కాంబినేషన్ చూసుకొని నీట్గా కట్టుకోవాలి చూడండి నీట్గా ఈ రెడ్ ఎలా కట్టాలో కూడా వాళ్ళకి నేర్పించాను నేను ఇప్పుడు మనం వాట్ కలర్ కూడా కలుపుకుందామండి ఇప్పుడు నేను దీనికి వాట్ గ్రే కలర్ చేస్తున్నాను అనమాట చూడండి ఇది వ్యాట్ గ్రే కలర్ గ్రే కలర్ కూడా టూ స్పూన్స్ తీసుకున్నానండి దీన్ని హాట్ వాటర్ తోటి కలుపుకోవాలి చూడండి కొంచెం హాట్ వాటర్ పోసుకొని కలర్ బాగా కలిసిన తర్వాత ఒక వన్ లీటర్ హాట్ వాటర్ అందులో పోసుకోవాలి అందులో పోసిన తర్వాత కాస్టిక్ సోడా యాడ్ చేయాలండి చూడండి బాగా మరుగుతున్నటువంటి నీళ్లు తీసుకోవాలి ఇది హైడ్రోజు టూ స్పూన్స్ మనం కలర్ తీసుకున్నాం కాబట్టి ఫోర్ స్పూన్స్ హైడ్రోస్ తీసుకోవాలి అలానే ఫోర్ స్పూన్స్ క్లాస్టిక్ కూడా తీసుకోవాలన్నమాట మనం ఏదైతే కలర్ కలుపుతున్నామో ఆ కలర్లో కాకుండా వేరే కలర్లో మారినప్పుడు మనం కలర్ అనేది నీట్గా కలిపినట్టు అర్థం అండి చూడండి ఈ హాట్ వాటర్ బాగా హాట్ వాటర్లో కొంచెం హైడ్రోజు కొంచెం కాస్టిక్ యాడ్ చేశాను తర్వాత ఇందులో గ్రే కలర్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను చూడండి వాళ్ళు నాకు చాలా లైట్ గ్రే కావాలండి అని చెప్పారు అందుకోసం నేను కొంచెం మాత్రమే కలర్ వేయించాను ఆరెంజ్కి లైట్ గ్రే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం శారీ డై చేసేస్తున్నాము నీట్గా ఓపెన్ చేస్తూ డై చేయటం వలన ప్యాచెస్ రాకుండా నీట్గా చాలా బాగుంటుందండి శారీ బాగా డై అయిపోయిన తర్వాత మనం గట్టిగా పిండుకొని చూడండి హాట్ వాటర్లో డై చేస్తున్నారు కదా గ్లౌజెస్ వేసుకున్నా కూడా చాలా వేడిగా ఉంటాయండి నీళ్ళు కాబట్టి పక్కన ఇలా టబ్బులో వాటర్ పెట్టుకోండి చల్లటి నీళ్ళు పెట్టుకొని మీకు చేతులు కాలుతున్నాయి అనుకున్నప్పుడు ఆ చల్లటి నీళ్ళల్లో డిప్ చేసుకోండి చూడండి మనకి ఇది లంగా ఓని స్టైల్ టెంపుల్ డిజైన్ రెడీ అయిపోయింది చూద్దామా ఎలా వచ్చిందో పళ్ళు గ్రే కలరు టెంపుల్ గ్రే కలరు శారీ మొత్తం మనకి బాడీ మొత్తం ఆరెంజ్ కలర్లో రెడీ అయిపోయింది అనమాట ఇలానే మీరు కూడా వర్క్ నేర్చుకోవాలనుకుంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి నేను ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకే నీట్గా నేను వర్క్ అంతా నేర్పిస్తానండి దీంతోపాటు మీకు బ్లాక్ ప్రింటింగ్ రోలింగ్ కూడా నేర్పిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఒక యూనిట్కి ఏమేం వర్క్ కావాలో మొత్తం కూడా నేను మీకు నేర్పిస్తాను చూడండి దీని మీద ప్రింటింగ్ చేయటం కూడా చూపించాను అది ఇంకొక వీడియోలో చూపిస్తాను నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ